Milky Oranges. పేరు కూడా చాలా వెరైటీగా ఉంది. చాలా ఇష్టంగా తింటారు మీరు, స్వీట్ ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు. నైస్, ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. పిస్తా, ఫుడ్ కలర్, నెయ్యి, పంచదార, పాలపొడి, పాలు. తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, కానీ టేస్ట్ బాగుంటుంది. స్టార్ట్ చేద్దాం. డెఫినెట్లీ స్టవ్ ఆన్ చేద్దాం. స్టార్టింగ్ లో ఫ్లేమ్ లో ఉంచుకుంటాం మనం. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసేటప్పుడు మిల్క్ వేసుకుందాం. మనం నార్మల్ మిల్క్ అంటే ఇవి బాయిల్ చేసి కూల్గా అయిన తర్వాత యూజ్ చేసుకోవాలి. నార్మల్లీ యూజ్ చేసుకోవచ్చు, ఇలా అయితే కొంచెం తొందరగా అయిపోతాయి. ఇందాక రెసిపీలో మనం కోకోనట్ మిల్క్ యూజ్ చేసాం కదా, సో నార్మల్ మిల్క్ కోకోనట్ మిల్క్ అని అడిగాను స్పెసిఫిక్. నార్మల్ మిల్క్ అంటే మిల్క్ మనం లడ్డూస్ ఎన్ని కావాలో చూసుకొని వేసుకోవాలి. సో ఇది లడ్డు టైప్ లో ఉంటుందా? మిల్క్ వేసుకున్నాక ఘీ వేసుకోవాలండి. ఓకే, టూ స్పూన్ వేస్తారు. నెక్స్ట్ షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా మనకి స్వీట్ ని బట్టి, మనం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 4 స్పూన్స్ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నా. కొంచెం మిక్స్ చేసుకోవాలండి. షుగర్ కరుగుతుంది కదా మేడం, అప్పుడు మనం పౌడర్ యాడ్ చేసుకోవాలి, పాలపొడి. ఇది బాయిల్ అవుతుంది కదండి, మిల్క్ పౌడర్ మనం యాడ్ చేసుకోవాలి. అంటే చూసుకుని వేసుకోవాలి, మనకి లడ్డు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి. మిక్స్ చేస్తూ వేయాలండి, ప్లమ్స్ రాకుండా. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. సో క్విక్ అండ్ ఈజీ రెసిపీ. కిడ్స్ అయితే ఇంక తినేస్తారు, ఎన్ని పెట్టినా తినేస్తారు. షుగర్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు వాళ్ళకి కూడా. పాపకు కూడా ఇష్టమా ఇది? ఇష్టం, చాలా ఇష్టం. స్మూత్ గా ఉంటుంది కదా, మిల్కీ టేస్ట్ ఉంటాయి కదా, చాలా ఇష్టంగా తింటాను కూడా. మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 ఇయర్స్ అవుతుంది. ఎలా ఉంది 5 ఇయర్స్ జర్నీ? బాగుంది, తన ఎంకరేజ్మెంట్ కానీ చూసుకునే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా చూసుకుంటారు. అవునా? ఇక్కడ రావడానికి కూడా తను బాగా ఎంకరేజ్ చేస్తారు. అవునా? నేను సాయిత్రి గారిని కలవాలని ఉంది, వెళ్ళాలని ఉందనంటే ఓకే చేద్దాం. తను ఎంకరేజ్ చేస్తారు. ఇది మిక్స్ చేస్తూ ఉండాలండి. ఓకే, కొంచెం టైట్నెస్ రావాలి ఇది. మిక్స్ చేస్తూ ఉంటే సో ఎంత సేపు పడుతుంది అప్రాక్సిమేట్ గా, అంటే ఆ కన్సిస్టెన్సీ ఎప్పుడు అయిపోతుంది? 5 మినిట్స్. సరే అండి, సో మొత్తాన్ని మనం స్టిర్ చేస్తూ ఉన్నాం. సో అలా స్టిర్ చేస్తూనే ఉండాలి ఎంతసేపు అంటే ఆ కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడాలి, థిక్ అవ్వాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ అండ్ సీ. సో కన్సిస్టెన్సీ బాగా ఇదంతా దగ్గర పడే వరకు వెయిట్ చేస్తున్నాం కదండి. సో 5 మినిట్స్ తర్వాత మొత్తానికి మనకు కావాల్సిన ఆ థిక్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం చల్లార్చుకోవాలండి. చల్లార్చుకుంటే బాల్స్ చేసుకోవడానికి మనకి వీలుగా వస్తాయి. ఇది ఏంటంటే డబుల్ కలర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ ఆఫ్ అమౌంట్ పక్క తీసుకొని హాఫ్ దాంట్లో ఒక ఆరెంజ్ కలర్, ఎనీ కలర్ మనం ఏ కలర్ ఇష్టపడతాం ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ యాడ్ చేస్తున్నా చెప్పాను. ఇలా పక్క పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇది కొంచెం చల్లారాలి, చల్లారితే బాగుంటుంది. ఈలోపు హాఫ్ అమౌంట్ లో మనం కలర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా మిక్స్ చేసేస్తే కలర్ వచ్చేస్తుంది.
అంటే అట్రాక్టివ్ గా ఉంటది పిల్లలకైనా సరే డబుల్ కలర్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా మనం ఫుడ్ లుక్ చూసే కదా చూడడానికి బాగుంటే వెంటనే తినాలనిపిస్తుంటుంది. ఇంకా సెపరేట్ ఫీల్ అవుతాం అనమాట, లోపల వైట్ ఉంది పైన ఆరెంజ్ బాగుంటుంది చూడడానికి కూడా. ఇట్లా మిక్స్ చేసుకోండి. ఓకే సో మొత్తం మిక్స్ అయిపోయింది కలర్ అంతా. ఇప్పుడు ఏం చేయాలి? ఇవి డిఫరెంట్, ఇవి బాల్స్ వేసుకోవాలి, ఇవి బాల్స్ వేసుకోవాలి. అంటే కొంచెం కూల్ కావాలి కదా, ప్లేట్ లో తీస్తాను. ఇది మనం చేసేటప్పుడు ఘీ అప్లై చేసుకొని హ్యాండ్ చేసుకుంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా మనకు వస్తుంది. లైట్గా ఘీ అప్లై చేసుకోవాలండి. మనం మనకి ఏ సైజ్ కావాలో పెద్దగా కావాలంటే పెద్దగా. సో దేవి గారు మా షో ఎప్పుడు వాచ్ చేస్తుంటారు, రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారని చెప్పారు కదా, సో ఏమైనా రెసిపీస్ ట్రై చేస్తాను మా షో చూసి? అంటే ట్రై చేస్తాను, సక్సెస్ అవుతాయి కూడా బాగుంటాయి. రెగ్యులర్ గా మనం చేసుకునే డిషెస్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా, బాగుంటాయి, అవి ట్రై చేస్తూ ఉంటాను. అందుకే నా మీ షోలో నా వంట కూడా పరిచయం చేయాలని ఒక ఆశ ఉండేది, అదే ఈరోజు అయితే నిజమైపోయింది. స్పెషల్లీ మా హస్బెండ్ నేర్పించిన స్వీట్ అయితే మీకు చేసి చూపిస్తున్నాం మీకు. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ, ఎగ్జైటెడ్ ఆల్సో టు టేస్ట్. సో ఇప్పుడు మన అక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ మిక్స్చర్ తో కూడా మనం సేమ్ బాల్స్ మొత్తం ఇప్పుడు అన్ని బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, మనం చల్లారాక ఇలా బాల్స్ చేసుకోవాలండి. బాల్స్ చేసుకున్నాక వైట్ బాల్ ఇన్సైడ్ రావాలి, ఆరెంజ్ బాల్ పైన వస్తుంది మనకి. అది ఎలా చేసుకోవాలి చూపిస్తా. జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఈ వైట్ బాల్ ఇందులో. ఓకే కవర్ చేసేసుకోవడం జస్ట్. ఓ ఇట్లా కవర్ చేసి, అదే మీరు చెప్పింది, బైట్ చేసిన తర్వాత పైన ఆరెంజ్ లోపల ఏమో వైట్ వస్తుంది అని. అప్పుడు ఇంకా కలర్ఫుల్ గా డబుల్ కలర్ బాగుంటుంది. జస్ట్ ఇలా హ్యాండ్ తో కవర్ అయిపోతుంది, అన్ని అలానే చేసేసుకున్నాం. ఓకే అండి, మనం బాల్స్ చేసుకున్నాం, ఫైనల్ అయితే ఇలా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా కూల్ కూల్ గా బాగుంటాయి, దానికి ఇలా కూడా టేస్టీగానే ఉంటాయి. ఓకే ఫైనల్ గా మనం పిస్తాతో గార్నిష్ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది, డిష్ అవుట్ చేసుకుంటే. పిస్తా గార్నిషింగ్ చేస్తాం. ఓకే మిల్కీ ఆరెంజెస్ రెడీ అయ్యండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి మీరు తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, మిల్కీ ఆరెంజెస్ రెడీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కనిపిస్తున్నాయి. లెట్ మీ టేస్ట్ దెమ్. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మిల్కీ ఆరెంజెస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు పాలపొడి, పంచదార, ఆరెంజ్ ఫుడ్ కలర్, పాలు, పిస్తా, నెయ్యి. మిల్కీ ఆరెంజెస్ తయారీ విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాలు, సరిపడా నెయ్యి, చక్కెర వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ పాలపొడిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగంలో ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత రెండు భాగాలను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత ఆరెంజ్ బాల్స్ ని బాగా స్ప్రెడ్ చేసి లోపల వైట్ బాల్స్ ని స్టఫ్ చేసి మొత్తాన్ని బాల్ గా తయారు చేసుకోవాలి. అంతే మిల్కీ ఆరెంజెస్ రెడీ.